నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. త్రిపుల్ ఆర్ తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఆ ఇమేజ్ ఏమాత్రం తగ్గకుండా తారక్ సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వస్తున్న చిత్రమే దేవర. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఎన్టీఆర్ కూడా దేవర షూటింగ్తో బిజీ బిజీగా ఉన్నాడు. అసలైతే ఈ సినిమా సమ్మర్కి రావాల్సింది, కానీ వాయిదా పడింది. దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. దేవర లేటెస్ట్ షెడ్యూల్ గోవాలో ప్లాన్ చేశారు. అక్కడ ఒక యాక్షన్ ఎపిసోడ్తో పాటు పాట చిత్రీకరించనున్నారట. జాన్వీ కపూర్ ఎన్టీఆర్లపై డ్యూయట్ ప్లాన్ చేశారని సమాచారం. కాగా గోవా సాగర తీరంలో ఎన్టీఆర్ మీద ఓ సన్నివేశం తెరకెక్కిస్తుండగా వీడియో లీక్ అయింది. నల్ల దుస్తుల్లో ఉన్న ఎన్టీఆర్ సముద్రంలో నుండి బయటకు నడిచి వస్తున్న ఆ వీడియో గూజ్ బంప్స్ రేపేదిగా ఉంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నారని సమాచారం. ఆయన రెండు విభిన్నమైన గెటప్స్లో కనిపిస్తున్నారట. దేవర చిత్రంలో విలన్గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ఎన్టీఆర్ జాన్వీ కాంబినేషన్ పై హైప్ నెలకొంది. అలనాటి బ్లాక్ బస్టర్ కాంబినేషన్ ఎన్టీఆర్ శ్రీదేవిల వారసులు జత కట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. దాదాపు 300 కోట్ల రూపాయల బడ్జెట్తో పానిండియా చిత్రంగా నిర్మిస్తున్నారు. సాగర తీరం నేపథ్యంలో సాగే ఈ కథలో విజువల్స్ అద్భుతంగా ఉంటాయట. విఎఫ్ఎక్స్ కోసం గట్టిగానే ఖర్చు చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ జన్మదినం పురస్కరించుకొని టీజర్ కూడా విడుదల చేసే అవకాశం కలదు. దేవర చిత్రానికి అనిరుద్ధ్ సంగీతం అందిస్తున్నాడు. ఎన్టీఆర్ అనిరుద్ధ్ కాంబోలో ఫస్ట్ మూవీ ఇది. మరోవైపు ఎన్టీఆర్ వార్2 చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. రితిక్ రోషన్ ఎన్టీఆర్ల మల్టీ స్టారర్గా వార్2 తెరకెక్కుతుంది. అయాన్ ముఖర్జీ దర్శకుడు. వార్2 అనంతరం ఎన్టీఆర్ కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్తో మూవీ చేయనున్నారట. ఇప్పటికే ఈ ప్రాజెక్టు అధికారికంగా ప్రకటించారు కూడా. ఎన్టీఆర్ క్రేజీ లైనప్తో ఉన్నాడు. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.